ఇక మనువులలో రెండవ మనువు స్వారోచిషుడు. ఈయన అగ్నిస్వరూపుడు, సప్తార్చి బిడ్డడు. ఈయన 100 దివ్య సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇంకా మనువులలో మూడవ వాడు ఉత్తమ మనువు, ప్రియవ్రతుడు అని చెప్పాం కిందాక మీకు. స్వయంభవ మనువు యొక్క కొడుకుల్లో ఒక కొడుకు పేరు ప్రియవ్రతుడు. ఆ ప్రియవ్రతుడి కొడుకు పేరు ఉత్తముడు. ఆ ఉత్తముడికి పుట్టినటువంటి కొడుకుకి ఉత్తముడనే మళ్లీ పేరు పెట్టారు. ఆయనే ఉత్తముడనే పేరుతో మనువు అయ్యాడు. ఈయన మూడవ మనువు. ఈ మూడవ మనువు చరిత్ర మార్కండేయ పురాణంలో చాలా ఎక్కువగా ఉంటుంది. మదాలస చరిత్ర అయిపోయిన వెంటనే ఉత్తమ మనువు యొక్క చరిత్ర వస్తుందన్నమాట. ఇంకా మనువుల్లో నాలుగవ మనువు ఉన్నాడు. ఆయన పేరు తామసుడు. మొత్తం మనువులు మీకు తెలిసి ఉంటారు, మీరు రోజు వినే ఉంటారు. స్వయంభవ మనువు, సారోచష మనువు, ఉత్తమ మనువు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు. ఇప్పుడు మనం ఏడవ మనువు కాలంలో, వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. తర్వాత సూర్యసావర్ణి, దక్షసావర్ణి, మేరుసావర్ణి, రుద్రసావర్ణి, బ్రహ్మసావర్ణి, రౌచ్యుడు, భౌత్యుడు. వీళ్ళు 14 మంది. మళ్ళీ రొటేట్ అవుతారు, వాళ్లే తిరుగుతారు. ఇందులో నాలుగవ మనువు పేరు తామసుడు. ఈయన ఉత్తమునికి సోదరుడు. ఈయన కాలంలో ఋషుడు అనేటటువంటి వాడు రాజు అయ్యాడు. ఈయన కాలంలో ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. ఇంద్రుడు అనేది పేరు కాదు సుమా, పదవి. ఇంద్ర పదవిలో చాలా మంది ఉండొచ్చు. ఆ పదవిలో ఉన్న వాళ్ళందరినీ ఇంద్రుడని అంటారు. ఇప్పుడున్న ఇంద్రుడి పేరు పురందరుడు. ఏడవ ఇంద్రుడు ఈయన. వైవస్వత మనువు కాలంలో ఉన్న ఇంద్రుడి పేరు పురందరుడు. నాలుగవ మనువు కాలంలో ఉన్న ఇంద్రుడి పేరు త్రిశిఖుడు. త్రిశిఖ నామము వాడు దేవవిభుడు. ఆ కాలంలో జ్యోతిర్వ్యోముడు మొదలైన వాళ్ళు సప్త ఋషులుగా ఉండేవారు. అప్పుడు సప్త ఋషుల పేర్లు జ్యోతిర్వ్యోముడు, హరిగణుడు, రఘుగణుడు మొదలైన వాళ్ళు. ఆ కాలంలో హరిమేధుడు అని ఒక ఆయన ఉండేవాట. ఆయన భార్య పేరు హరిణి. ఆవిడ నిజంగా లక్ష్మీ స్వరూపిణే. రోజు అమ్మవారిని మనం తలుచుకోవట్లా, ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం. అందులో లక్ష్మీదేవిని హరిణి అన్నారు. ఆ హరిణి అనే పేరు కలిగిన ఒక ఆవిడ ఉండేది. ఆవిడ హరిమేధునికి భార్య. వీళ్ళిద్దరూ 1000 సంవత్సరములు విష్ణువు కోసం తపస్సు చేశారు. అప్పుడు ఆయన ప్రత్యక్షమై, మీకేం వరం కావాలో కోరుకోండి అంటే, నీ వంటి కొడుకు కావాలి అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన నవ్వి, నా వంటి కొడుకులు ఎక్కడ ఉండరు, నేనే పుడతాను కొడుకుగా అన్నాడు. నా వంటి వాళ్ళు ఎక్కడుంటారు, నాకు సాటి నేనే, కాబట్టి నేనే పుత్రుడిగా పుడతానని వరం ఇచ్చాడు. ఆనాడు హరిణికి హరిమేధునికి కొడుకుగా పుట్టాడు ఆయన. ఆయనే గజేంద్రుణ్ణి మొసలి నుంచి రక్షించాడు. అంటే ఈ కథ నాలుగవ మనువు కాలంలో జరిగింది. గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపికాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడని నసుకుని చూచి అవని విభుడు. నాలుగవ మనువు కాలంలో హరిణికి హరిమేధునికి పుట్టిన శ్రీహరి, ఒక మొసలి నోట్లో పడి నానాయాతన పడిపోతున్న గజేంద్రుడికి విముక్తి కలిగించాడు. అందుకే దానికి గజరాజ మోక్షణము అని పేరు. ఆయన దయాసముద్రుడు. ఎవరైనా రక్షించు అంటే తక్షణం రక్షిస్తాడనగానే వెంటనే పరీక్షిత్తు సుకుణ్ణి అడిగాడు, అయ్యా చాలా గొప్ప విషయం విన్నాను, గజేంద్ర మోక్షణం గురించి ఏదో చూచాయిగా విన్నాను గాని పూర్తిగా తెలియదు నాకు. నాలుగవ మనువు కాలంలో ఈ కథ జరిగిందా, ఆ మనువు పేరు తామసుడా, ఈ కథ నాకు పూర్తిగా చెప్పు. ఎక్కడో నీళ్లలో ఉంటుంది మొసలి, అరణ్యంలో ఉంటుంది ఏనుగు, ఈ నీరాట వనాటములకు మధ్యలో పోరాటం ఎలా జరిగింది, పురుషోత్తముడు ఏనుగుని ఎలా రక్షించాడు, ఈ కథ నాకు చెప్పు. ఏ కథలలో మహాత్ముడైన శ్రీహరి వర్ణింపబడతాడో ఆ కథలని పుణ్యకథలని భావించి శ్రద్ధతో వింటారు మహాత్ములు. హరికథలు తప్ప తక్కిన కథలు జ్ఞానులు వినరు. అందువల్లే ఆ కథ వినాలని కోరుకుంటున్నాను. మునీశ్వర, ఈ కథ వినాలని చెవులు తొందర పెడుతున్నాయి. నా చెవులకి పండుగ అయ్యేలాగా గజేంద్ర మోక్షణ కథని వివరించు, విని తరిస్తాను. నా అదృష్టవశాత్తు నువ్వు నాకు దొరికావు. నీవు సామాన్యుడివా, యోగిరాజువి, నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతూ ఉంటే హిమాలయ పర్వతాల్లో అన్నీ విడిచిపెట్టి మోక్షం పొందడానికి వెళ్ళిపోతూ ఉంటే, మీ నాన్నగారు కుమారా కుమారా నరుస్తూ ఉంటే వృక్షములు కూడా తన్మయత్వంతో ప్రతిధ్వనులు చేశాయి, అంతటి మహాత్ముడివి నువ్వు అనగానే సుకుడు,
చిరునవ్వు నవ్వి వాసుదేవునికి నమస్కరించి ఇలా చెప్పడం మొదలెట్టాడు. రాజేంద్ర, పాలసముద్రంలో త్రికూటం అని ఒక పర్వతం ఉన్నది. ఆ పర్వతం పేరు త్రికూటం. మూడు శిఖరములు ఉండేవిటి దానికి, అందుకని దాన్ని త్రికూటము అన్నారు. పర్వతానికి ఎత్తైన శిఖరాలు ఉంటాయి కదా, అలాంటి శిఖరములు మూడు ఉన్నాయి దానికి. ఆ పర్వతం 10,000 యోజనముల దైర్ఘ్యం కలిగిన పర్వతం. యోజనం అంటే 8 మైళ్ళు, 80,000 × 80,000 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన పెద్ద పర్వతం అంట. ఏకంగా యోజనాయుతమగు ఉన్నతత్వంబును అంత్య వెడలుపు అతిశయెల్లు. ఇప్పుడు దీనికి మూడు శిఖరాలు ఉన్నాయి కదా, ఈ మూడు శిఖరాల్లో ఒకటి పూర్తిగా బంగారం. కాంచనాయసార కలధౌతమయములై మూడు శృంగంబులు మనసియుండు. ఈ మూడు శిఖరములు, ఒకటి కాంచన బంగారం, రెండవది అయస్సారం అంటే ఇనుము, పూర్తిగా ఇనుము ధాతువుతో ఇనప ధాతువుతో నిండినది, మూడవది కలధౌతం అంటే వెండి రజతం. ఈ విధంగా బంగారం, వెండి, ఇనుము, ఈ మూడు ధాతువులతో పెద్ద శిఖరములు మూడు ఉండేవి దానికి. అందుకే దానికి త్రికూట పర్వతం అన్నారు. ఆ పర్వతం మీద రకరకాల జంతువులున్నాయి, వృక్షాలున్నాయి, సెలయేళ్లున్నాయి. నిరంతరం అక్కడికి వచ్చి యక్షులు, దేవతలు, గంధర్వులు విమానాల మీద చేరి తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటారు, క్రీడిస్తారు, వెళ్ళిపోతారు. అక్కడ వరుణదేవునికి ఒక ఉద్యానవనం ఉన్నది. వరుణుడు అక్కడ తరచుగా తిరుగుతూ ఉంటాడు. చాలా గొప్ప ఉద్యానం అని ఆ ఉద్యానాన్ని గురించి వర్ణించారండి భాగవతంలో. అసలు ఆశ్చర్యం కలుగుతుంది, అన్ని చెట్లు ఉన్నాయని కూడా తెలియదు ఇవాళ మనకి. సంస్కృతంలో సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జూరాంశ్చ సుపుష్పితాన్ ప్రియాళూన్ ముచుళిందాంశ్చ కుటజాన్ కేతకానపి అని శ్లోక రూపంలో వ్యాసుడు రాశాడు. తెలుగులో పాత్ర గారు ఈ శ్లోకంలో వాటితో ఓ పెద్ద గద్యం రాశాడు, 2 పేజీల గద్యం రాశాడు అనమాట. అది వింటే చాలు, అసలు సగం శరీరం బాగుపడిపోతుందిట. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చోత కేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ్ళ వంజుల వట కుటజ కొంద కురవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార చందన పిచుమంద మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వా మలక క్రముఖ కదంబ కరవీర కదళీ కపిత్థ కాంచన కందరాళ శిరీష శివసుపాశోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకురిత పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యాన సంగత చంచూపట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫలరంధ్ర రసప్రవాహ బహుళంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూత భూ నభోంతరాళంబును పద్మరాగ మరకత కమల రాగ పుష్యమణి నవరత్నమణి మయాద్యనేక ధాతు నిర్మితంబును కనక మయ సలిల కాసార కుముద కాంచన కలహార కోవిదంబును సింహ శరభ శార్దూల గంధ గజ గవయ గండ భేరుండ జిల్లి హరి శరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబునందు. ఈ కొండని వరసగా వర్ణించాడు ఆయన. ముందుగా అక్కడ మామిడి చెట్లున్నాయి, మద్ది చెట్లు ఉన్నాయి, తాడి చెట్లున్నాయి, రకరకాల అశోక వృక్షాలున్నాయి, నారింజ చెట్లున్నాయి, పనస చెట్లున్నాయి, రకరకాల వృక్షాలున్నాయి. ఈ వృక్షములు తెగ పెరిగిపోయి ఈ చెట్టు కొమ్మలు ఇలా కలిసిపోయి పైనుంచి కిందకి సూర్యరశ్మి రాకుండా చేసేయట. అంటే అడవి కటిక చీకటైపోయింది, అసూర్యం పశ్య అన్నట్టుగా ఉందిట. సూర్యుడు ముఖం చూడలేదు అడవి, అంత దట్టంగా అల్లుకుపోయింది. అందుకే పూర్వం కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడం అనేవారు. అంటే చీమలు కూడా వెళ్ళలేనంత దట్టంగా ఉందన్నమాట అడవి. ఈ అడవిలోకి ఎవరు అంత తేలిక వెళ్ళలేరు కదా, కొన్ని ప్రాంతాల్లోకి. అక్కడ కొన్ని చెట్లున్నాయి, అన్ని ఋతువుల పళ్ళు అక్కడ ఉండేవిట. కేవలం కొన్ని చోట్ల వేసవకాలంలోనే మామిడి పళ్ళు వస్తాయి, ఏదో ద్రాక్ష పళ్ళకు ఒక సీజన్ ఉంటుంది, సీతాఫలాలకి సీజన్ ఉంటుంది, ఇంకో పండుకో సీజన్ ఉంటుంది,
ఇక్కడ సీజన్తో సంబంధం లేకుండా, ఋతువులతో సంబంధం లేకుండా, ఏకకాలంలో మామిడి ఫలాలు, సీతాఫలాలు, ద్రాక్ష, ఇంకా నారంజులు, కమలాఫలాలు, ఇలా అన్ని పళ్ళు ఉన్నాయి. ఈ పళ్ళు కోసుకు తినేవాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే అంత చిక్కని అడవిలోకి ఎవరు వెళ్ళలేరు కనుక. ఆ పళ్ళు బాగా ముగ్గాయి, ఎంతలో అక్కడికి చిలుకలు వచ్చాయి. చిలుకలు వచ్చి ఆ పండుని ఇలా పొడి చేయి, పొడవగానే ఆ పళ్ళు చిట్లిపోయి అందులోంచి రసం కిందకు కారిపోయింది. ఓ చోట మామిడి రసం, మ్యాంగో జ్యూస్, ఇంకో చోట గ్రేప్ జ్యూస్, ఇంకో చోట ఆరెంజ్ జ్యూస్, ఇంకో చోట అదేదో బత్తాయి రసం, ఇలా రకరకాల ఫలరసాలు కిందకు వచ్చాయి. ఈ రసములు ఒక మహాప్రవాహం కింద వెళ్ళిపోవడం మొదలెట్టాట, అదో పెద్ద సెలయేరు అనమాట. కొంత దూరం వెళ్ళాక ఈ రసాలన్నీ కలిసిపోయాయి, మిశ్రిత రసం, మిక్చర్ అయిపోయింది. అసలు అవి తాగితే జీవితంలో అనారోగ్యం వస్తుందా? అందుకే ఋషులు అక్కడ మకాం పెట్టి తపస్సు చేసుకున్నారు. తీసుకొచ్చి దిక్కుమాల సీసాల్లో పోసేసి కెమికల్స్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకు తాగితే జజ్జు చేసి రోగాలు వస్తాయి. అందుకని అక్కడ సహజమైన రస ప్రవాహ బహుళంబును అన్నారు భాగవతంలో. ఈ రసాలు అలా కలిసిపోయి మహాప్రవాహంగా వెళ్ళిపోతున్నాయి. ఇంకో చోట కొండ మీద నుంచి కిందకి సెలయేళ్లు దబ్బ దబ దబ ప్రవహిస్తున్నాయి. ఈ సెలయేళ్ల నీళ్లు కూడా వచ్చి ఈ ప్రవాహంలో కలిసి అలా ముందుకు వెళ్ళిపోయాయిట. ఇంకక్కడ కాకులు, హంసలు, చిలుకలు, బెగ్గురు పక్షులు, కొంగలు ఇలాంటి పిట్టలన్నీ చేరి తరచుగా కుక్కు కుక్కుని అరుస్తూనే ఉన్నాయి. సుఖవనం దగ్గర మనకి చూడండి, అక్కడికి వెళ్ళాక కర్ర కర్ర అని కొయ్ కొయ్ అంటూ అడుస్తాయి. ఈ పక్షుల కోతలన్నీ కలిసి అదొక సంగీత సరస ప్రసంగ మంగళాయతనం అన్నాడు. సరసంగా మాట్లాడుకుంటూ సంగీతం వాయించే ప్రజల కంఠాల్లో ఉన్నాడు. కొంతమందికి సంగీతం పెంచుంటే ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న పాడుతూనే ఉంటారు, లెట్రిన్లో కూడా పాడుతూనే ఉంటారు. వంటింట్లో పాటలు పాడుకుంటే కానీ వంట చేయలేరు అవునా? అలాగే ఈ జంతువులన్నీ పాడుతున్నాయేమో, పిట్టలన్నీ పాడుతున్నాయేమో అన్నట్టుగా ఉందిట. మరో పక్కన నవరత్నాలు ఉన్నాయి. ఈ కొండల్లో కొన్ని చోట్ల తవ్వితే అందులోంచి కనక పుష్యరాగాలు, పుష్యరాగాలు, పద్మరాగాలు, ఇంకా రకరకాల నవరత్నాలు బయటకు వస్తాయట. ఈ విధంగా రత్నముల యొక్క పోగు ఒక చోట, మరొక పక్కన ఇనుము, ఇత్తడి, వెండి, బంగారం వంటి ముడి ధాతువులు ఉన్నాయి. ధాతువు అంటే ఇంగ్లీష్లో ఓర్, ఓఆర్ ఓర్ అంటాం. ఇవి ముడి ఖనిజాలు ఉన్నాయి. మరొక పక్కన సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, శరభమృగాలని కొన్ని మృగాలు ఉండేవి. 8 కాళ్ళు కలిగి రెక్కలతో ఎగిరేటటువంటి మృగములవి. ఈ శరభమృగాలు సింహములను కూడా అవలీలగా ఎత్తుకుపోయి మింగేస్తాయి. శ్రీలంక వెడితే ఆ శరభానికి ఒక గుడి కనపడుతుంది మనకు. అక్కడ చక్కగా అక్కడికి వెళ్ళి చూడండి, శరభ రూపంలో వీరభద్రుడు కనపడతాడు, మరో పక్కన నరసింహస్వామి కోపం చల్లారుస్తున్నట్టుగా కనపడుతుంది. శ్రీలంక వెళ్ళి తీరాలి ఎప్పుడైనా ఒకసారైనా. అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా హనుమంతుడు మొట్టమొదట అడుగుపెట్టిన పర్వతం ఉన్నదే, ఆ పర్వతాన్ని ఇప్పుడు చిన్మయ మిషన్ వాళ్ళు టేకప్ చేశారట. అక్కడ పెద్ద ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది, కింద హనుమంతుడు మళ్ళీ చిన్న రూపం ధరించిన విగ్రహం కూడా ఉంటుంది. తీర్థయాత్రలు అప్పుడెప్పుడైనా చేస్తూ ఉంటే ధరిస్తూ ఉంటాం, ఎప్పుడు తీర్థం పుచ్చుకుని ఇంట్లో కూర్చుంటే ఉపయోగం లేదు. అందువల్ల ఇక్కడ రకరకాలైనటువంటి జంతువులు, ఇటువంటి జంతువులు తెగ తిరుగుతున్నాయి. ఏనుగులున్నాయి, ఆ ఏనుగులు కనపడ్డాయా పక్కకి తప్పుకోవాలి, లేదా ఆ ఏనుగుల కాళ్ళ కింద పడితే పీనుగులు అయిపోతారు ఎవరైనా సరే. ఈ ఏనుగులు మొదలైన జంతువులు కొట్టుకుంటూ ఉంటే అది చూసేవాడికి వణుకు వస్తుందిట. ఎంతెందుకు, యమధర్మరాజు గారి కెంకరులు కూడా అక్కడికి వస్తే వణికిపోయి మీకు అన్నం బాబు మీ ఊరు రావంటారట వాళ్ళు. యమకెంకరులను కూడా భయపెట్టే కొండది. అటువంటి కొండ మీద ఆడవాళ్ళు, మగవాళ్ళు, బోయివాళ్ళు ఉన్నారు. దీంతో పాటుగా అడవి ఎనుబోతులు, కారెనుబోతులు, అడవి దున్నపోతులు ఇవన్నీ అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఎలుగుబంట్లు అక్కడ ఉన్నాయి. బిల్లి, బిల్ల, లులాయక, భల్లుక, పణి, ఖడ్గ, గవయ, బలిముఖ, చెమరి, ఝిల్లి, హరి, శరభక, కిటిమల్ల, అద్భుత, కాక, ఘోక, మయమగు అడవిన్. అడవి మీదలో ఝిల్లి ఈగలున్నాయి, ఇంతంత ఈగలుంటాయి. ఆ ఈగలు పెద్ద పెద్ద శబ్దం చేస్తాయి. అటువంటి ఈగలను చూస్తేనే ప్రాణం పోతుంది అన్నమాట. అటువంటి క్రూర మృగాలతో నిండిన అరణ్యం అది. ఆ అరణ్యంలో, కొండ మీద ఉన్న అరణ్యంలో, త్రికూట పర్వత అరణ్యంలో కొండ గుహలున్నాయి. ఆ గుహలలో కొన్ని వేల ఏనుగులు మకాం పెట్టాయి. ఈ ఏనుగులు మామూలు ఏనుగులు కాదు పాపం. మన దగ్గర ఏనుగులు ఉంటాయి, సర్కస్ ఏనుగులు అవి పాపం. తిండి లేక బక్క చిక్కిపోయి ఏనుగుల్లో ఉండవు అవి. అలా నాకు మళ్ళీ కనపడతాయి. అవి ఏనుగులు ఎలా అవుతాయి? కానీ అక్కడ అడవి ఏనుగులు భయంకరమైన ఏనుగులు, అవి కొండల్లో ఉంటాయి, కొండల్ని కూడా పిండి చేస్తాయట. అటువంటి ఏనుగులు కొండ గుహల్లో
పగలంతా దాక్కున్నాయిట. కారణం అది వేసవికాలం. ఒక వేసవికాలంలో ఎండకి తడిసి కొండ గుహలలో వండి ఇక సాయంత్రం సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమిస్తూ ఉండగా కొండలోంచి బయటకు వచ్చాయిట. కొంచెం చల్లగా ఉంటుంది గనక, గాలి బయటకు వస్తూ ఉంటే తగులుతుంది గనక, కొండలోంచి బయటకు వస్తే చల్లగాలి తగులుతుంది, ఎక్కడైనా మంచినీళ్ళు దొరికితే తాగుదామని బయటకు వచ్చాయి. నీరు గాలివడి కాసారావగాహార్థమై, మంచి గాలి కోసం, నీళ్ల కోసం, చల్లగాలి కోసం, నీటి తుంపరల కోసం కొండ గుహలోంచి బయటకు వచ్చాయి ఏనుగులు. ఆ ఏనుగులు ఎటువంటివి? అన్యాలోకన్న భీకరంబులు. ఎవరైనా ఏనుక్కే చూస్తే గుండెకి చచ్చిపోతాడు. అటువంటివి, అసలు చూడడానికే భయం కలిగించే ఏనుగులు. జతాశానేక పానీకముల్, 8 దిక్కుల్లో 8 ఏనుగులు భూమిని మోస్తున్నాయి. వాటిని అష్ట దిక్కు గజములు, అష్టదిగ్గజాలు అంటారు. ఆ ఏనుగులు ఐరావతం వంటి ఏనుగులు జయించగలిగే పరాక్రమం కలిగిన ఏనుగులు అటవి. అటువంటి అడవి ఏనుగులు గుంపులు గుంపులుగా కొండ గుహలోంచి బయటకు వస్తూ ఉంటే అది చూడడానికి ఎలా ఉంది? చీకటి సూర్యుడికి భయపడి పగటిపూట కొండ గుహలో దాక్కుని, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు గనక ఇక చీకటిదే సామ్రాజ్యం గనక కొండలోంచి బయటకు వచ్చినట్టుందిట. నల్లని ఏనుగులు బయటకు వస్తుంటే చీకటి బయటకు వచ్చినట్టుందనమాట. సూర్యుడికి భయపడి చీకటి కొండలో దాక్కుంది, ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు గనక మనం బయటికి రావచ్చని కొండ గుహల్లోంచి చీకటి ముద్ద బయటకు వచ్చినట్టుగా నల్లని ఏనుగులు గుంపులు గుంపులుగా రావడం మొదలుపెట్టాయి. ఈ ఏనుగులు వస్తూ ఉంటే ఏం జరిగిందిట? పులుల మొత్తం బులు పొదరిండలో దూరు ఘోరభల్లూకముల్ గుహలు సొచ్చు భూదారములు నేల బొరియలలోడాగు హరిదంతములకే గుహరిణ చెయము వల్మీకములు సొచ్చు వన భుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు మడువుల జొరవారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులు ప్రాకు వెర్రచి చెమరీ మృగంబులు విసరు వాల చామరంబుల విహరణ శ్రమము వాయా భయద పరిహేల విహరించు భద్రకరుల గాలివారిన మాత్రాన జాలి బొంది. ఈ ఏనుగులు బయటకు వస్తున్నాయి, వాటిని చూచి పెద్ద పెద్ద పులులు వణికిపోయి ఈ ఏనుగుల కాళ్ల కింద పడి పచ్చడైపోతామేమో, చట్నీ అయిపోతామేమో అని పొదరెళ్లలో దాక్కోవడం మొదలుపెట్టాయి. పెద్ద పెద్ద ఎలుగుబంట్లు హడిలిపోయి గుహల్లో దాక్కున్నాయి. అడవి దున్నపోతులు మురికి నీటి గుంటల్లో దాక్కున్నాయి. కోతులు చెక్క 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 కెచకెచలాడుతూ కొండ రాళ్ళెక్కి పారిపోవడం మొదలెట్టాయి. భయంకర సర్పాలున్నాయి అక్కడ. ఆ పాములు ఏనుగులు తొక్కితే ఎక్కడ పచ్చడి పచ్చడవుతామోనని పుట్టల్లో దాక్కుంటున్నాయి. నెమళ్ళు రెక్కలల్లార్చి ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి. సింహములు వణికిపోతూ దూరంగా పారిపోవడం మొదలుపెట్టాయి. నిజానికి ఏనుక్కి సింహం అంటే భయం. సింహస్వప్నం అని ఒక మాట ఉన్నది. దాని అర్థం ఏమిటంటే ఏనుగు నిద్రపోతుంటే కల్లోకి సింహం వస్తే కూడా అది గుండెకి తెచ్చిపోతుందిట. కానీ ఈ ఏనుగులు వస్తుంటే సింహములు కూడా హడిలి పారిపోవడం మొదలుపెట్టాయి. పెద్ద పెద్ద అడవి పందులు నేల తవ్వి కన్నాలు చేసుకుని అందులో దాక్కుంటున్నాయట. ఇవన్నీ ఓ పక్కన పెడితే చెమరీ మృగములని కొన్ని మృగములు అక్కడ ఉన్నాయి. మీరు వినే ఉంటారు ఆ మృగాల గురించి. అవి ఇప్పుడు చైనా దగ్గర మనది మన మానసరోవరం చైనా వాళ్ళు లాగేశారుగా, మానసరోవరం దగ్గర తరచుగా కనపడతాయి. ఆ రోజుల్లో మీరు అదృష్టవంతులు ఎవరైనా స్వామితో అక్కడికి వెళ్ళగలిగి ఉంటే మానసరోవరానికి అదృష్టవంతులు అయ్యేవారు. మంచు గడ్డకి అందరూ ముక్కులు పగిలిపోయి నెత్తురు కూడా కారుతున్న సమయంలో స్వామీజీ మానసరోవరంలో స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చారు. మానవ మాత్రుడు అక్కడ ఎక్కువసేపు ఉండలేడు, భగవంతుడు కనుక ఆయన అక్కడ ఉండగలిగారు. ఆయనతో ఆ రోజుల్లో మానసరోవరానికి వెళ్ళిన వాళ్ళంతా అదృష్టవంతులు. అప్పటికి మేము పిల్లవాళ్ళం కనుక వెళ్ళలేకపోయి ఉండొచ్చు. ఏమన్నా నాకు ఇంకా నా వయసు ఎంత అనుకుంటారు మీరు ఇలా చూసి? నేను స్వీట్ 16 ఓన్లీ, అందువల్ల ఆ సమయానికి నేను కుర్రగాడి కనుక వెళ్ళలేకపోయి ఉండొచ్చు. కాబట్టి ఎందుకు చెబుతానంటే, నేను అక్కడ కొన్ని మృగాలు ఉంటాయి, వాటిని చెమరీ మృగాలు అంటారు. ఇంగ్లీష్లో వైఏఎక్స్ యాక్స్ అంటారు, జడల బర్రి. వాటికి ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి. ఆ వెంట్రుకల్ని కత్తిరించి
చామరము అనే పేరుతో దేవుడికి విసురుతూ ఉంటాం, వెండిలోనో బంగారంలోనో చుట్టి. ఇప్పుడు మనం చామరం అనే పేరుతో భగవంతునికి ఇస్తున్నటువంటి ఉపచారం ఉందే, ఆ చామరం చమరీ మృగముల యొక్క వెంట్రుకలు. ఈ చమరీ మృగాలు త్రికూట పర్వతం మీద చాలా ఉన్నాయి. అవి ఏనుగుల్ని చూచి, ఏనుగుల్లారా మీరు గట్టిగా ఒక్క కాలు పెడితే మేమంతా నాశనం అవుతాం, మీరు ఎండాకాలంలో ఎండకి తట్టుకోలేక చెమటకి బాధపడుతున్నారు, చల్లగాలి లేక బాధపడుతున్నారు, మేము ఆ తోకలతో ఇలా విసురుతాం, ఈ తోకలు చామరములు, ఈ చామరముల నుంచి వచ్చే గాలి వల్ల మీ చెమట తగ్గుతుంది, ఆయాసం తగ్గుతుంది, మీకు సుఖం కలుగుతుంది, ఇది నేచురల్ ఏసీ, మమ్మల్ని మాత్రం ఏమీ చెయ్యకండి అని తోకలతో విసిరాయట. ఆ విసరడం వల్ల విహరణశ్రమమువాయ, తిరగడం వల్ల వచ్చిన శ్రమంతా తగ్గిపోయింది. అందుకని చమరీ మృగాలను మాత్రం తొండమెత్తి దీవించాయట. ఏం అద్భుతంగా రాశారండి, వెరచి చమరీ మృగంబులు విసరు వాళ్ళ చామరంబుల విహరణశ్రమమువాయ. అప్పుడు ముందుకు వెళ్ళిపోయాయట. ఈ విధంగా ఏనుగులు భయంకరంగా తిరగడం మొదలుపెట్టాయి. ఇంతలో ఏం జరిగింది, ఈ ఏనుగుల దగ్గరికి తుమ్మెదలు వచ్చాయి. ఏనుగు గండస్థలం నుంచి, చెక్కిళ్ళ నుంచి చెమట కారుతుంది. ఈ చెమటని మదజలము అంటారు. ఈ మదజలం ఎంత ఎక్కువ కారితే ఆ ఏనుగు అంత బలమైనది. అందువల్ల ఈ చెమట ఎంత ఎక్కువ కారిపోతే ఆ ఏనుగు అంత గొప్పదని గ్రహించేవారట. ఈ ఏనుగుల నుంచి అలా చెమట కారిపోతుంది. ఇంతలో తుమ్మెదలు వచ్చాయి. తుమ్మెదలకి ఇదంటే చాలా ఇష్టం అండి. మనం కూల్ డ్రింకులు తాగాం, అలా ఈ చెమటం తాగుతాయి తుమ్మెదలు. తాగి మత్తెక్కి జుమ్మంటాయి, ఝంకారం చేస్తాయి. అక్కడికి కొన్ని తుమ్మెదలు వచ్చాయి. అందులో కొన్ని ఆడ, కొన్ని మగ, అంటే దంపతులు దంపతులుగా వచ్చారు. ఇందులో ఒక గండు తుమ్మెద ఉంది, కొంచెం రౌడీ తుమ్మెద. అదేం చేసిందిట, ఏయ్ నేను ముందు నా భార్యలకి ఈ చెమట జలాన్ని ఇవ్వాలి, నా భార్యలు తాగాక మిగతా వాళ్ళంతా తాగండి, ఎవరన్నా వచ్చారంటే తంతానని బెదిరించి తక్కిన తుమ్మెదలను అట్టే పెట్టి మీరు వెళ్ళి తాగండి అని పెద్ద భార్యని పిలిచి, తొందరగా తాగవే బాబు, నువ్వు తాగకపోతే ఆ పక్క తుమ్మెదలు వచ్చి తాగేస్తాయి, తాగు తాగు అందిట. పెళ్ళిళ్ళల్లో చూసారా, అక్కడ టీ డ్రమ్ము కాఫీ డ్రమ్ము పెట్టగానే ఒక ఆయన వచ్చి, నువ్వు ముందు పుచ్చుకు తాగవే బాబు, వాళ్ళు వచ్చి తాగేస్తారు, ఆ తర్వాత డ్రమ్ము ఖాళీ అయిపోతుంది అంటాడే. జంతువులు కూడా అలాగే చేస్తాయట. ఇదేదో నేను సరదాగా చెప్పడం కాదు, నిజంగా పెళ్ళిళ్ళలో చూడండి, ఆ డ్రమ్ము పెట్టడంతో పరిగెత్తుకొచ్చి అందరిని ఆపేసి ముందు మావిడ తాగాలంటాడు ఒక్కొక్కడు, దిక్కుమాలిన ఆవిడ. ఆవిడ తర్వాత ఇంటికి వెళ్ళి కావిడ బద్దతో కొడుతుంది, అయినా వీడు మావిడ మావిడ అంటాడు. తేటి ఒకటి ఒరుప్రియకును మాటికి మాటికిని నాగమదజలగంధం బేటికని తన్నుబొందుడు బోటికి నందిచ్చు నిండు బోటుదనమునని అన్నారనమాట. ఒక తుమ్మిద వచ్చి మిగతా వాళ్ళు తాగడానికి వీల్లేదు, నా భార్య నన్ను పొందింది గనక ఈవిడే తాగాలి అని అందరినీ ఆపి తాను కూడా తాగక తన భార్యకి ఈ మదజలాన్ని, ఈ ఏనుగు చెక్కెళ్ళ నుంచి వచ్చే చెమటని తాగమన్నదట. అది తాగుతూ ఉంటే ఈ తృప్తిగా చూస్తుందట. భార్య మీద ప్రేమ కలిగిన వాడు ఏదైనా భార్య తాగుతూ ఉంటే తింటూ ఉంటే అని సాటిస్ఫాక్షన్తో చూస్తాడు. లొట్టలు వేసుకుంటూ లోపల లోపలే అవి మిగిల్చాక ఇవ్వకపోతుందా, కాఫీ గ్లాసులో సగం తాగి ఆ మాత్రం తీర్థంగా ప్రసాదం ఇవ్వకపోతుందని చూస్తాడు అనమాట. అలా ఉండాలట, అసలు భర్త అంటే అలా ప్రేమగా ఉండాలి అని చెప్పారు. ఇంతలో ఏం జరిగింది, ఈ ఏనుగుల్లో కొన్ని ఏనుగులు గున్న ఏనుగులు, అవి వెళ్ళి అక్కడ చిన్న చిన్న మురికి నీటి గుంటల్లోకి వెళ్ళి ఆ మురికి నీరంతా పైకి లాగి తొండంతో ఒళ్ళంతా పోసుకున్నాయి. ఇలా లెక్క లేకుండా తిరుగుతున్నాయట. అవి ఎక్కడ చూచిన లెక్కకు ఎక్కువయ్యి అడవి నడచు ఎభయూతములో ఒక్క కరినాథుడు ఎడతెగి చిక్కెన ఒక కరేణుకోటి సేవింపంగన్. ఎక్కడ చూచినా లెక్కకి మిక్కిలిగా ఉన్నాయి ఆ ఏనుగులు. అంటే వాటిని లెక్క పెట్టడం కూడా కష్టం. అన్ని ఏనుగుల్లో కొన్ని ఏనుగులు ఆడ ఏనుగులు తనను సేవిస్తూ ఉండగా ఆ ఏనుగుల రాజుగారు దారి తప్పాడు. ఈ ఏనుగులందరికీ ఓ రాజుగారు ఉన్నాడు, ఆయనకి గజరాజు అని పేరు. గజములకు రాజు గనక గజరాజు గజేంద్రుడు. ఆయన మహాపరాక్రమవంతుడు. కొన్ని ఆడ ఏనుగులు తన భార్యలు తనను సేవిస్తూ ఉండగా ఆయన ఒక్కడు దారి తప్పాడు, మిగతా ఏనుగులన్నీ తలో చోటికి వెళ్ళిపోయాయి. ఆయన చూసుకోలేదు, అయ్యో నా వెనకాతలు భటులు వస్తున్నారా లేదా అని పట్టించుకోలేదు. కేవలం ఆడ ఏనుగులతో కలిసి వెళ్ళిపోయాడు. ఆయన పరాక్రమవంతుడు, భయం లేనివాడు గనక నిర్భయంగా ముందుకు పోయాడు. ఎక్కడైనా మంచినీళ్ళు దొరికితే బాగుండును, ఈ వేసవి తాపం తట్టుకోలేకపోతున్నాను, దాహం 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 అనుకుంటూ బయలుదేరాడు ఆయన. అలా వెతక్కగా 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 ఆయనకి ఆ కేకారణ్యంలో ఒక విశాలమైన సరోవరం కనపడింది. చాలా పెద్ద చెరువు అది. ఎంత పెద్ద చెరువు అంటే
అందులో మొసళ్ళు కూడా ఉన్నాయట, అంత పెద్ద చెరువు అది. అటగాంచన్ కరిణీ విభుండు నవఫుల్లాంభోజకల్హారమున్ నటదిందిందిరవారమున్ కమఠమీన గ్రాహ దుర్వారమున్ వటహింతాల రసాలసాల సుమనోవల్లీ కుటీ తీరమున్ చెటులోద్ధూత మరాళ చక్రవక సంచారం బుకాసారమున్. అలా వెళ్ళిన గజరాజు గారు ఒక పెద్ద కాసారం చూశాడు. కొల్లేటి సరస్సు, ఏదో పులికాటి సరస్సు, ఈ సరస్సుల కంటే కూడా పెద్దదైన సరస్సు అది. ఆ సరస్సులో అప్పుడే వికసిస్తున్న తామర పువ్వులున్నాయి, తెల్ల తామరలు, ఎర్ర తామరలు, కలువ పువ్వులు. మళ్ళీ కలువ పువ్వుల్లో కూడా తెల్ల కలువలు, కోకనదం అంటే ఎర్ర కలువ పువ్వులు, ఇందీవరవారం అంటే నల్ల కలువ పువ్వులు కూడా ఉన్నాయి. గాలికి ఈ పువ్వులు అటు ఇటు కదులుతున్నాయి. అందులో కమఠ తాబేళ్లున్నాయి, మీన చేపలున్నాయి, గ్రాహ మొసళ్ళు కూడా ఉన్నాయి. చూడ్డానికి భయంకరంగా ఉందా చెరువు, అంత భయంకరమైన లోతైన గంభీరమైన చెరువు అది. అసలు కొన్ని చెరువులు చూస్తే వణికిపోయి దిగాలనిపించదు, మనకి భయం వేస్తుంది అనమాట. అలా ఉంది అది. పెద్ద పెద్ద కెరటాలు లేచిపోతున్నాయట అందులోంచి గాలికి. అలా కెరటాలు లేచి ఒడ్డుకు వస్తున్నాయట. ఆ సరోవరం ఒడ్డున మామిడి చెట్లు, తాడి చెట్లు, హింగుళ వృక్షాలు, వటవృక్షాలు, మర్రి చెట్లు ఉన్నాయి. ఆ చెట్లకి ద్రాక్ష తీగలు పైకి అల్లుకుని ఉన్నాయి. ఇంతలో పెద్ద గాలి వేసింది. ఈ గాలికి ఈ చెరువులో ఉన్న రకరకాల పక్షులు, కొంగలు, సారస పక్షులు, హంసలు, ఇవన్నీ టప్ప 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 రెక్కలు కొట్టుకుంటూ ఎగిరిపోవడం మొదలుపెట్టాయట. చెటుల ఉద్ధూత మరాళ్ళ చక్ర బక సంచారంబు కాసారమున్ అన్నారు. ఆ గాలికి ఎగరగొట్టబడిన పక్షులు మరాళాలు అంటే హంసలు, చక్రవాకాలు, బెగ్గురు పక్షులు, ఇటువంటి పక్షులన్నీ ఎగిరిపోతున్నాయి. అటువంటి చెరువుని గజరాజు చూశాడు. జీవులు ఈ గజేంద్రుడే, మనమే గజేంద్రుడు అంటే, బయట ఎక్కడో లేడు గజేంద్రుడు అంటే. మనకి సహజంగా మొదట్లో కోరికలు తక్కువగానే ఉంటాయి, క్రమక్రమంగా అక్కడి నుంచి రెచ్చిపోతాం. మొదట్లో ఏమనుకుంటాడు, ఓ 1000 రూపాయలకైనా జీతానికి ఉద్యోగం వస్తే చాలంటాడు. ఓ 1000 రూపాయలకి జీతానికి ఉద్యోగం వచ్చాక ఈ 1000 ఏం సరిపోతుందండి అంటాడు. అక్కడి నుంచి అలా కోరికలు పెరిగి పెరిగిపోయి అంతం లేకుండా అయిపోతాయి. ఈ కోరికలతో కూడిన జీవి గజరాజు అంటే. జీవుల్ని పట్టి పీడించేవి 5 ఇంద్రియములు, 5 జ్ఞానేంద్రియాలు. అందులో కళ్ళు అందమే చూడాలనుకుంటాయి. వీడు పగలు చూస్తే రాత్రి కళ్ళకి వచ్చే దౌర్భాగ్యుడైన పెళ్లితూపులకి వెళ్ళి కొంచెం పెళ్లి కూతురు నల్లగా ఉన్నట్టుందే, లేక కొంచెం ఒళ్ళుగా ఉందంటాడు. ఈ దౌర్భాగ్యుడికి పెళ్ళయింది ఎంత పూర్వం, పెళ్ళు అని ఎన్నో పారాయణలు చేస్తే వీడు మొహానికి పిల్లని ఇచ్చారు ఎవరో. ఇప్పుడు అంటాడు కొంచెం పిల్ల లావుగా ఉన్నట్టుందే, లేకపోతే పిల్ల అంత మంచిది కాదు అంటాడు. అంటే ఏంటనమాట, ఈ చూపులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త అందాలను కోరుతాయి. ఈ ఈక్షణేంద్రియం అత్యంత ప్రమాదకరమైనది. కళ్ళు అందం చూడాలనుకుంటాయి, ముక్కులు సువాసన పీల్చాలనుకుంటాయి, చెవులు అందమైన శబ్దాలు వినాలనుకుంటాయి, చర్మం స్పర్శ సుఖాన్ని కోరుకుంటుంది. కాస్త చల్లగా హాయిగా గాలి తగిలితే ఆనందంగా ఉంటాం, కానీ మరీ మంచు ఎక్కువైపోయినా ఉండలేరు, వేడి ఎక్కువైపోయినా ఉండలేరు. ఈ బాడీ వేడి తట్టుకోలేదు, ఇంకోటి తట్టుకోలేదు, దరిద్ర బాడీ ఇది. ఏముందండి ఇందులో చర్మం, చెమట, అడుగున చీము, నెత్తురు, మలమూత్రాలు తప్పేమీ లేదు. అయినా మనం ఏదో పెద్ద గొప్ప శరీరం అనుకుని దీనికి సెంట్లు కొట్టి అవి కొట్టి ఆ తర్వాత మనం ఫెయింట్ అయిపోతున్నాం, ఏం ఉపయోగం లేదు. కాబట్టి చర్మానికి ఈ సౌఖ్యం కావాలి. ఇంకా నాలుక మంచి రుచి కలిగిన పదార్థాలు కోరుకుంటుంది. ఎప్పుడు హారతిస్తారా, ప్రసాదం పెడతారా, ప్రసాదం పెట్టిన వెంటనే ముందు కప్పు పట్టుకుపోదామా, ఈ కప్పులో ఈ పూట పులిహేర పెడతారా, దద్దోజనం పెడతారా, దద్దోజనంలో వాళ్ళు కొబ్బరి లేకుండా ఉంటే తినచ్చు కదా, ఈ దగ్గున్న వాడికి ఇదో గొడవ, ఎన్ని గొడవలు. కాబట్టి మంచి రుచి కలిగిన పదార్థం తినాలని ఈ నాలుక అనుకుంటుంది. ఈ పంచేంద్రియములలో ఒక్క ఇంద్రియమునకు లొంగినా జీవి భ్రష్టుడవుతాడు. ఈ పంచేంద్రియాలకి లొంగితే ఇంక వాడిని ఎవ్వరూ బయటికి లాక్కురాలేరు. అలా పంచేంద్రియములను ఆకర్షించిందిట ఈ చెరువు. ఎంత అద్భుతంగా రాశారంటే ఇక్కడ, తోయ జగంధంబు దోగిన చల్లని మెల్లని గాడుపుల మేనులలరా,
కమలనాళాహార విమలవా కలహము సర్వములు చెవుల పండువులు చేయ పొల్లదిందీవరాంభోరుగామోదంబు ఘ్రాణరంధ్రంబులగారవింప కల్లోల నిర్గత కాసార గంధంబు వదన గహ్వరముల వాడుదేర్ప త్రిజగదభినవ సౌభాగ్య దీప్తమైన విభవము ఈ క్షణములకు నువిందు చేయ అరిగి పంచేంద్రియ వ్యవహారములను మరచి మత్తే భయోతంబు మడుగుచొచ్చే ఈ చెరువులోంచి చల్లని గాలి వచ్చింది. ఆ గాలి ఎలా ఉంది? తామర పువ్వుల మీద నుంచి, నీటి తుంపరల మీద నుంచి వచ్చింది. నీళ్లతో పువ్వులతో కలసిన చల్లని గాలి ఒంటికి తగిలింది. దెబ్బతో ఈ చెమట పోయి చర్మం ఆహ్లాదం పొందింది. త్వక్ అనే ఇంద్రియం, ఈ చర్మ అనే ఇంద్రియం ఆనందం పొందింది. చర్మమునకు గాలి వల్ల సౌఖ్యం కలిగింది. అక్కడికి ఒక ఇంద్రియం లొంగింది. ఇంకా రెండవ ఇంద్రియం, ఆ చెరువులో పక్షులున్నాయి. ఈ పక్షులు చక్కగా కోతలు కూస్తున్నాయి. ఆ కోతలు సంగీత ధ్వనులలే ఉన్నాయి. ఆ సంగీత ధ్వనులకి చెవులు ఆనందం పొందే, ఆహా ఎంత బాగుంది ఈ శబ్దం అనుకుని చెవులు ఆనందించాయట ఈ ఏనుగులకి. ఇంకా మూడవది, అందులోంచి గాలికి కెరటాలు లేచాయి. ఆ నీటి కెరటములు ఏనుగులు నోట్లో పడ్డాయి. నోట్లో పడగానే దాహం కొంచెం తీరింది. ఆ చల్లని రుచి కలిగిన నీరు నాలుక మీద పడి నాలుక అనే ఇంద్రియం రసనేంద్రియం ఆనందం పొందింది, బ్రహ్మానందం పొందింది. అక్కడికి మూడవ ఇంద్రియం తృప్తి పొందింది. ఇక నాలుగవ ఇంద్రియం, ఆ చెరువులో రకరకాల పువ్వులు, హంసలు ఇవన్నీ అటు ఇటు తిగురుతూ కనబడ్డాయి. సరోవర లక్ష్మిలో ఉందిటది. నిజంగా చెప్పాలంటే అక్కడ లక్ష్మీదేవే ఈ సరోవరంలో ఉందిట. ఆ సరోవరంలో ఉన్న సుందర దృశ్యాలకి కళ్ళు ఆనందం పొందాయి. అందులోంచి పుప్పొడితో కూడిన సువాసన వచ్చింది ఆ నీళ్లలో నుంచి. తామర పువ్వులలో ఉన్న పుప్పొడి, కలువ పువ్వుల్లో ఉన్న పుప్పొడి, ఈ వాసన ముక్కుల్లో పడింది. దాంతో ముక్కులు సువాసన వల్ల ఆనందం చెందాయి. ఈ విధంగా పంచేంద్రియములకు ఆ చెరువు ఆనందం కలిగించింది. దాంతో ఈ ఇంద్రియాలు మరిచిపోయి, తనమును తాము మరిచిపోయి, గజరాజు గారు ఆయన భార్యలు దబ 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 శబ్దం చేసుకుంటూ నీళ్లలోకి దూకేశారు. పంచేంద్రియాలని లొంగజేసే ఆ దృశ్యానికి తమను తాము మరచి అందులో దూకారట. ఇంతకు పూర్వం గజరాజు ఏమనుకున్నాడు? మంచినీళ్లు దొరికితే తాగి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఇప్పుడు ఇంత పెద్ద చెరువు కనపడగానే ఇంకా తాగి వెళ్ళిపోవడం కాదు, లోభం పెరిగిపోయింది. ఇదే పెద్ద ప్రమాదం. కావలసినంత తిని పండురా అంటే మా ఇంట్లో మా ఆవిడ ఉందండి, లేక భర్త ఉన్నాడండి, పిల్లలు ఉన్నారండి అని మూట కట్టుకుపోతారు కొంతమంది. ఈ మూట కట్టుకుపోయి తగలబెడతారు, పాడు చేస్తారు. ఎంత కావాలో అంతే ఉపయోగించుకోవాలి. అనవసరంగా మూట కట్టి ఏది పాడు చేయకూడదు. ఈ లోభమే ఎవరినైనా పాడు చేస్తుంది. లోభశ్చేదగుణేన కిం, లోభం అనేది ఒకటి ఉంటే ఇంకా వేరే దుర్గుణములు ఉండక్కర్లేదు. కొంతమంది పిసిరుగొట్లు ఉంటారండి, ఏంటో మరి ఎందుకు బతుకుతారో తెలియదు. వాళ్ళు ఎప్పుడు పోగేసుకోవడమే. ఆ లోభం వెనకాతల పడి భ్రష్టులు అయిపోతారు. డబ్బు వస్తుంది ఖర్చు పెట్టలేడు, చూస్తూ చూస్తూ తినలేడు, బోలెడు జీవితంలో సంపాదించిన పెన్షన్ వస్తున్న అవన్నీ దాచి మళ్ళీ కొడుకుల మీదో కూతుళ్ళ మీదో ఆధారపడతారు. దిక్కుమాల బతుకు అనమాట అది. ఆ లోభం అంత పిసిరుగొట్టుతనం మరొకట్లేదు. పిసిరుగొట్టుతనం మనిషిని సర్వనాశనం చేస్తుంది. అయినా ఈ జీవులు ఆ లోభం వెంట పడుతూనే ఉంటారు. అదే మాయ. ఇప్పుడు వీళ్ళు అందులోకి వెళ్లే ముందు మంచినీళ్లు దొరికితే తాగిపోదాం అనుకున్న వాళ్ళు ఈ మొత్తం చెరువంతా మందే అనుకున్నారు, ఆటలాడాలనుకున్నారు. తొండంబుల పూరింపుచు గండంబుల జల్లుగొనుచు గళగళరవముల్ మెండుకొన వలుద కడుపులు నిండన్ వేదండ కోటి నీటింద్రావెన్. తొండం నిండా నీళ్లు తీసుకోవడం, నోట్లో పోసుకుని తాగడం, మధ్య మధ్యలో తొండంతో నీళ్లు తీసి ఒకళ్ళ మీద ఒకళ్ళు జల్లుకోవడం, గళగళ గళగళ శబ్దం చేస్తూ కుండ ముంచినప్పుడు బుడుగు బుడుగు శబ్దం వస్తుందే అలాంటి శబ్దాలు చేస్తూ ఈ ఏనుగులు నీళ్లు తాగడం మొదలెట్టాయి. ఎంతంత కడుపులు, అవి బాణ కడుపులు. అందుకని గ్యాలన్ల కొద్దీ నీరు తాగేయడం మొదలు పెట్టారట వాళ్ళు.
భయంకరమైన పెద్ద పెద్ద కడుపులు నిండేలాగా నీళ్లు తాగుతున్నాయి. ఇంతలో గజరాజు గారు చమత్కారం చేశారండోయ్, ఆటలాడడం మొదలెట్టాడు కదా, మంచినీళ్ళు తాగాక ఇంకా దాహం తీరింది, ఇక చెరల ఆటలు సరదా పుట్టిందనమాట. తొండ నిండా నీళ్లు తీసుకున్నట్టు ఆయన నీళ్లు తీసుకుని ఆ నీళ్లు పైకి ఆకాశం కేసి వెదజల్లేట. ఇందులో ఏముంది చమత్కారం అని మీరు అడగరే, అక్కడే ఉంది మరి చమత్కారం. ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కిల్చి పూరించి చండభ మార్గంబు నకెత్తి నిక్కి వడి నుడ్డాడించి పింజింప ఆరభటిన్ అరభటిన్ నిరములో నెల్లెగసి నక్రగ్రాహపాఠి నముల్ నభమందాడు మీన కర్కటములన్ బట్టెన్ సురల్ మ్రాన్పడను. గజరాజు గారు తొండ నిండా నీళ్లు తీసుకున్నాడు. ఆ తొండ నిండా నీళ్లు పూసుకుని ఒక్కసారి తొండం ఇలాగా పూరించాడు. అది మామూలు తొండ అంటండి బాబు, అది ఒక పెద్ద ఫైర్ ఇంజిన్ కొన్న గొట్టంలో ఉంది అది. అందువల్ల బోలెడంత నీరు వెళ్ళిపోయింది అందులోకి. ఈ నీటితో ఉన్న తొండాన్ని ఇలా ఇలా ఊపి సూర్య మార్గం అంటే ఆకాశ మార్గానికి ఎత్తాడు. ఎత్తి ఝామ్ నీళ్లు విడిచిపెట్టాడు పైకి, ఫౌంటైన్ చిమ్మినట్టుగా తొండంలోంచి నీరు పైకి చిమ్మాడు. అప్పుడు ఏం జరిగింది, ఈయన ఈ నీళ్లు తొండంలోకి తీసుకున్నప్పుడు నీళ్లతో పాటుగా ఆ తొండంలోకి ఆ నీళ్లలో ఉన్న చేపలు, ఎండ్రకాయలు అంటే పీతలు, మొసళ్ళు, తావేళ్ళు ఇవన్నీ వెళ్ళిపోయాయిట. ఇప్పుడు ఈయన మళ్ళీ నీళ్లు పైకి చిమ్మాడుగా, జంబగానే ఈ నీళ్లతో పాటు ఈ నీళ్లలో ఉన్న ఈ చేపలు, పీతలు, తావేళ్ళు, మొసళ్ళు రివ్వున పైకి వెళ్ళిపోయాయి. ఎక్కడ దాకా వెళ్ళిపోయాయి, ఆకాశంలో 12 రాసులున్నాయి. చేపలు వెళ్ళి మేనరాశిని పట్టుకున్నాయి, మేనములు వెళ్ళి మేనరాశిని పట్టుకున్నాయి. క్యాస్ట్ ఫీలింగు, ఓ మరొక చేపల కులం ఎక్కడుంది అని ఇవి వెళ్ళి వాటిని పట్టుకున్నాయి. పీతలు, కర్కాటకం అంటే పీత, పీతలు వెళ్ళి కర్కాటక రాశిని పట్టుకున్నాయి, ఓ మన శాఖ ఎక్కడుందో అని. ఇంకా మొసళ్ళు వెళ్ళి మకర రాశిని పట్టుకున్నాయి, అంటే ఏ రాశిని ఆ రాశివే వెళ్ళి పట్టుకున్నాయి. ఈ విధంగా ఈయన తొండంలోంచి ఆకాశంలోకి ఎక్కడికో వెళ్ళిపోయిన ఈ చేపలు, ఈ పీతలు, మొసళ్ళు వెళ్ళి ఆకాశంలో ఉండే మేన కర్కటములను బట్టెన్, ఆ మేన కర్కాటక మకర రాసుల్ని పట్టుకున్నాయట. దేవతలు తెల్లబోయారు, ఓరి గజరాజ ఏం బలం రానీది అన్నారట. వాడు ఎంత ఆవిడో ఆలోచించండి, ఎంత అద్భుతమైన దృశ్యం అది. ఇది చమత్కారం అంటే. ఇంకా చాలా చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలిగా. అందువల్ల మళ్ళీ మనం 3వ రోజు ఉదయం ఈ ప్రస్తుతానికి గజరాజు గారిని ఆడుకొనిద్దాం. ఈ రాత్రి అంతా ఆయన చెరువులో పడి కొట్టుకుంటాడు కాస్త, వేసవకాలం పాపం. రేపు అందులోంచి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడో చూద్దాం. రేపు మళ్ళీ యథాప్రకారంగా రేపు ఉదయం 9:30కి కలుసుకుందాం. చెప్పండి అందరూ కూడా, సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి ఆదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. నమః కాదు నుమః. హరి ఓం తత్సత్.